विजय कुमार गार विजय कुमार गारे इकड़ प्रधान निना दीनमीद परहारम दाने गुरी डिबेट जी नि परहारम जगन गारे माटाड़ो मे बोलचेरी सत्यनारायण गार विचार दाखी युवत नीचे विवरण इवीं इवा पाइंटे इकड़ మిమ్మల్ని తెలుగుదేశం పార్టీని లింక్ అప్ చేస్తున్నారు దానికి సాక్ష్యం తిరుపతి చూపెడుతున్నారు అట్లాగే సరే ఒకటే ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఈ మధ్యన అసలు సినిమాల గురించి మేమేం మాట్లాడలేదు ఆయన గురించి మేమేం మాట్లాడలేదు చంద్రబాబుని లోకేష్ని మాట్లాడుతుంటే ఈయనొచ్చి విమర్శిస్తున్నారు వాళ్ళు విమర్శించినా కూడా జనం పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ ఈయన మాట అయితే వింటారు కాబట్టి ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నారు అనేది నెంబర్ 1 ఎలిగేషన్ రెండో పాయింట్ తిరుపతి సీటు ఇవాల్టికి వాళ్ళ కాంపిటీషన్ లో ఫైట్ ఉంటే బీజేపీ సెకండ్ ప్లేస్ కు వస్తది కాబట్టి దాన్ని ఆపడం కోసం ఇంతవరకు ఎటూ తేల్చకుండా నాంచుతున్నారు జనసేన అనేటువంటిది రెండో ఎలిగేషన్ ఇది వాళ్ళు అనుమానం క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీ వైపు నుండి దానికి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి సాయి గారు మీకు చాలా క్లారిటీగా క్లారిటీ ఇస్తాను పాపం వైఎస్ఆర్సీపీ నాయకులు మరో ఈ మందు తాగినోళ్ళ గురించి మనం ఒకసారి అర్థం చేసుకుంటే రాత్రి మందు తాగి ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు పొద్దున్నే మేము సత్యలమే నీతిమంతులమే అని ఓ విపరీతమైన మంచి కబుర్లు మాట్లాడతారు వాళ్ళు అలాగే 100% పవన్ కళ్యాణ్ గారి గురించి అందరి గురించి మాట్లాడారు లేదంటే రికార్డులు తెప్పించుకోండి మీ దాంట్లో కూడా అనేకమైన సార్లు మాట్లాడారు అవన్నీ కూడా చూసుకోండి ఏమండి రెండు తిరుపతి విషయంలోని భారతీయ జనతా పార్టీకి మాకు ఒక్క మాట ఒక్క మాట విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం కొడాలి నాని పేర్ని నాని లేకపోతే ఆళ్ళ నాని ఈ నానీలు ఎవరు ఆయన పేరేంది ఇవన్నీ విన్నాం కదా ఓపెన్గానే ఆ నానీలు ఈ మధ్యన ఏమన్నా పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేశారా గతంలో ఎలక్షన్స్ అప్పుడు చేశారు ఆ టైంలో వేరు ఇప్పుడు ఏమన్నా కామెంట్ జరిగిందా ఈ 2-3 నెలల్లో సినిమాలు చేయొద్దని కానీ లేకపోతే విమర్శించ ఇట్లాగా పవన్ కళ్యాణ్ ఏదైనా విమర్శించారా వాళ్ళు మీకు చాలా క్లారిటీగా గుడివాడ మొత్తం మొట్టమొదటిసారిగా వెళ్ళారు అక్కడ ఆఫ్టర్ ఎలక్షన్ గుడివాడ వెళ్ళిన తర్వాత గుడివాడ ఎలక్షన్ తర్వాత నుంచి ఆయన ఏమేమన్న మాటలు బందర్లో ఆయన ఏమేమన్న మాటలు వాటి కోసం మేము మాట్లాడడంలో తప్పే ఉంది మీరు ఈ మధ్య కాలం అంటే నెల రోజులు 15 రోజుల గురించి మేము మాట్లాడలేదు మీరు ఎలక్షన్ తర్వాత గారి గురించి ఏమన్నారా అంటున్నా వీళ్ళు ఇద్దరు మాట్లాడలేదా సాయి గారు చెప్పండి ఎలక్షన్ తర్వాత నుంచి వీళ్ళు ఇద్దరు మాట్లాడలేదా అదే అంటున్నా నేను ఏమన్న ఉన్నాయా మీకు గుర్తున్నదా ఏదన్నా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి గాని లేకపోతే ఏదన్నా వాళ్ళు మాట్లాడారా ఈ మధ్య కాలం కాదండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గుడివాడ ఏదైతే మాట్లాడారని స్పందించారా ఆ టైంలోని మేము మాట్లాడాలి కాబట్టి మాట్లాడాం మీరు సినిమాల గురించి నానీలు ఇద్దరు మాట్లాడలేదా లేకపోతే నాయుడు అని చెప్పి ఆ పేరు నాని మాట్లాడలేదు ఏమన్నా మాట్లాడారా మాట్లాడతారండి ఎందుకు తప్పుదారి పట్టిస్తారు ప్రజల్ని ఈ మధ్య బయటకెళ్ళి వేరే కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళి మాట్లాడే గొప్ప నాయకులు అయితే కాదు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో విపరీతంగా ప్రజల్ని భయప్రాంతలు చేసి అపోజిషన్ ని భయప్రాంతలు చేయడానికి వాళ్ళు చేసే దీనికి 100% ప్రజలకు మేము ఉన్నామని చెప్పి చెప్పాం అది వాళ్ళ కాన్స్టిట్యున్సీలోకి మేము ఎలక్షన్ తర్వాత మొట్టమొదటిసారి వెళ్ళాం వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారని మీరు ఎందుకు మీరు అనుకోకూడదు వాళ్ళు ఏదో తప్పుదారి పట్టిస్తారు మీరు విజ్ఞతతో ఉన్న సాయి గౌరవం మేము మీకు చెప్తున్నాం ప్రజలకు చెప్తున్నాం వాళ్ళకి చెప్పిన వాళ్ళకి ఎక్కదు రెండు బీజేపీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మేమిద్దరం కలిసి వర్క్ చేసుకుంటాం ఆల్రెడీ మా వ్యూహంలో భాగంతో మీకు చెప్పవండి మీకేంటి ప్రాబ్లమ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం ప్రాబ్లము వాళ్ళకి ఎలాగైనా గెలాలి వాళ్ళకి భయం ఉంది వాళ్ళకి భారతీయ జనతా పార్టీ జనసేన కలిస్తే వాళ్ళు ఓడిపోతారు 100% వీళ్ళిద్దరిని ఎలాగన్నా బయటికి తీల్చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కుయుక్తులు పన్నుతున్నారు దానికి మేము సమాధానాలు చెప్పాల్సిన పని లేదు 100% వీ రెస్పెక్ట్ భారతీయ జనతా పార్టీ వీ రెస్పెక్ట్ మోడీ లీడర్షిప్ కాబట్టే మేము జీహెచ్ఎంసీలో 100% వెనక దగ్గర ఒక్క మేము సీట్లు గెల్లాక కాదు ఇంకోటి కాదు 100% భారతీయ జనతా పార్టీకి మేము ఇచ్చేసి వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి పరిస్థితులు ఉన్నాయా ఉన్నాయా లేవు కదా ప్రజల కోసం మేము భారతీయ జనతా పార్టీ వెళ్తున్నాం తిరుపతి వ్యూహం ప్రకారం మా వ్యూహం అండి లాస్ట్ లో మేము చెప్పుకుంటాం లాస్ట్ లో మేము చేసుకుంటాం అక్కడ నాయకుడు ప్రజలకి పనిచేసే నాయకుడు ఎవరున్నారనేది
లాస్ట్ లో తీసుకొస్తామో మధ్యలో తీసుకొస్తామో ముందు తీసుకొస్తామో అది మా వ్యూహంలో భాగం. వీళ్ళకి అనవసరమైన విషయాల్లో పక్కది, వీళ్ళకి 151 సీట్లు వచ్చాయి, ఆ 151 సీట్లతో వీళ్ళు ప్రజలకు ఏం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టుకోమనండి. పాయింట్ నెంబర్ వన్. రెండు, 25 సీట్లు ఇస్తే మేము అయి తెచ్చేస్తాం ఇది తెచ్చేస్తాం అని 23 సీట్లకి గెలుచుకొని ఈ రోజు ఏం చేశారు, ఏం మాట్లాడారు, ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు, వాటి మీద దృష్టి పెట్టుకోమనండి. 100% మీరు అక్కడ ఓడిపోబోతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి ఏమి అక్కడ ఇవ్వలేవు. 100% మేమిద్దరం కలిసే ఉన్నాం, కలిసే వ్యూహం ఉంటది, కలిసే మేము పార్టీలోని మేము